హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ డ్యూటోరియల్స్ ఈ వీడియోలో మనం మీలో చాలామంది నన్ను అడుగుతున్నారు ఇదేంటంటే సార్ యాక్చువల్గా హిందీ మాట్లాడే వాళ్ళ దగ్గర మేము చాలాసార్లు వింటూ ఉన్నాం వాళ్ళు వాలా వాలే వాలి అని యూజ్ చేస్తున్నారు ఓ వాలా ఏ వాలా ఓకే లాల్ వాలా ఇలా యూజ్ చేస్తున్నారు ఈ వాలా అంటే ఏంటి ఓకే మే హమ్ ఆనేవాలే హే హమ్ వాలే హాయ్ హమ్ జానే వాళ్ళైతే హ మానే వాళ్ళైతే ఇలా వాలా వాళ్ళే వాలి చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అసలు దీని అర్థం ఏంటి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం వీళ్ళు చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అని చెప్పి అడగడం జరుగుతుంది సో ఆల్రెడీ దీనికోసం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎగో ఒక వీడియో చేశాను నేను సంవత్సర ముందు ఒక వీడియో చేశాను అయితే అప్పటికంటే కూడా ఈ మధ్య నేను టీచ్ చేస్తూ టీచ్ చేస్తూ ఉన్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్ టీచ్ చేస్తూ ఉన్నప్పుడు స్టూడెంట్స్ చెప్పే వేలో ఇంకా డెవలప్ చేశాను ఈ కాన్సెప్ట్ నేను ఓకే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ యాడ్ చేశాను ఓకే సో దట్ ఇప్పుడున్న ఆ వెర్షన్ ఆల్రెడీ ఉంది ఆ వీడియో మీకు పంపించాను చాలాసార్లు కానీ ఇంకా బెటర్గా ఇవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకే సో ఈ వాలా వాలే వాలి గురించి చాలా క్లియర్గా ఈరోజు నేను చెప్పబోతున్నాను మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వాలా వాలే వాలి గురించి మాట్లాడినా మీకు చాలా క్లియర్గా హిందీలో అర్థమైపోతుంది ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉండవు ఓకే మరి స్టార్ట్ చేద్దామా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ మీరు అడిగిన ప్రతి వీడియోని నేను చేయడానికి ట్రై చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలనుకున్నట్టయితే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది రెడ్ కలర్లో ఉంటుంది అది క్లిక్ చేసి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు వీడియోస్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వగలుగుతారు అలాగే ఇలాంటి కాన్సెప్ట్స్ మీరు ఏదైనా నేర్చుకోవాలి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ అనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద కామెంట్స్లో మాకు అది టైప్ చేసి పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు మాకు ఈ కాన్సెప్ట్ చెప్పండి ఆ కాన్సెప్ట్ చెప్పండి అని చెప్పేసి వాటి మీద వీడియోస్ చేస్తూ ఉన్నాం మనం సో మీరు కూడా పంపించండి అలా ఓకే దాని మీద వీడియోస్ చేస్తాం ఇప్పటికే ఉన్న వీడియోస్ ఏమైనా ఉంటే వాటిని మీకు ఆ లింక్ షేర్ చేస్తూ ఉంటాను నేను అలాగే ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగ ఉపయోగపడింది అంటే జస్ట్ ఏం చేస్తారంటే ఈ వీడియోని క్రింద అప్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మీకు నచ్చినట్టుగా నాకు తెలుస్తుంది సో నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీ మీకు ఈ వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నా ఉన్నాయి కాబట్టి ఓకే సో స్టార్ట్ చేద్దాం మరి వాలా వాలే వాలి ఎక్కడ యూస్ చేస్తామంటే మనం పాలవాడు పేపర్ వాడు ఓకే తెలుగు వాడు హిందీ వాడు హిందీ ఆమె ఓకేనా ఇలా ఏదైనా కూడా ఒక ఒక ప్రాంతాన్ని బట్టి కానీ వాళ్ళు చేసే వృత్తిని బట్టి కానీ లేదా వాళ్ళు మాట్లాడే భాషను బట్టి కానీ వాళ్ళని రికగ్నైజ్ చేస్తూ ఉంటాం తెలుగు వాళ్ళు అంటే దాని అర్థం ఏంటి తెలుగు మాట్లాడే వాళ్ళని ఆంధ్ర వాళ్ళు అంటే ఎవరు ఆంధ్రాలో ఉండేవాళ్ళు ఓకే సో ఇలా మనం ఒక పర్సన్ కానీ ఒక థింగ్ని కానీ రికగ్నైజ్ చేస్తూ ఉంటాం అనమాట చూద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే మనకు వాలా వాలే వాలే అని మూడు ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో వాలా వచ్చేసరికి ఆ ఏఈ నియమని చెప్పి చెప్పుకున్నాం మనం ఈ ఆ ఈ నియమ్ ప్రకారం వాలా అనేది ఒక పురుషుడి గురించి మనం మాట్లాడేటప్పుడు మాట్లాడతాం అనమాట సపోజ్ ఇక్కడ చూడండి పాలవాడు అని చెప్పడానికి దూద్వాలా అని ఉంది దూద్వాలా పాలవాడు అదే పాలవాళ్ళు అనాలనుకోండి అప్పుడేం చెప్తాం మనం దూద్వాలే దూద్వాలే అంటాం అనమాట దూద్వాలే అంటే పాలవాళ్ళు వాలా వాలే అక్బార్ వాలా అక్బార్ వాలా అంటే పేపర్ వాడు పేపర్ వేసేవాడు అక్బార్ వాలా ఒక్కడి గురించి మనం మాట్లాడుతున్నాం అదే మీరు ఎక్కువ మంది గురించి మీరు మాట్లాడుతుంది అనుకోండి పేపర్ వేసే వాళ్ళు అని మాట్లాడాలనుకోండి అప్పుడు అక్బార్ వాలే అంటారు అర్థమైందా వాలా వాలే ఒక్కడి కోసం వాలా ఎక్కువ మంది కోసం వాలే ఒకవేళ ఒక అమ్మాయి పేపర్ వేస్తుందనుకుందాం అప్పుడు అక్బార్ వాలి అంటాం అనమాట అక్బార్ వాలి అంటాం అర్థమైందా అక్బార్ వాలా అక్బార్ వాలే అక్బార్ వాలి ఇలా మనం అక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళ యొక్క నెంబర్ అండ్ జెండర్ని బేస్ చేసుకుని అక్కడ వాళ్ళ ప్లేస్ చేయాలో వాళ్ళే ప్లేస్ చేయాలో వాళ్ళు ప్లేస్ చేయాలనేది మనం చెప్పచ్చు అర్థమైందా నెక్స్ట్ దూద్వాలా దూద్వాలా అంటే పాలవాడు అలాగే అక్బార్ వాలా పేపర్ వాడు అలాగే మకాన్ వాలా మకాన్ అంటే ఇల్లు మకాన్ వాలా అంటే ఇంటి యజమాని ఇంటివాడు ఒక ఒక ఇంటివాడు ఇంటి యజమాని అని చెప్తామన్నమాట ఏంటది మకాన్ వాలా మకాన్ వాలా అంటే ఇంటి యజమాని అలాగే ఘర్వాలి అంటూ ఉంటాం ఘర్వాలి అంటే ఎవరంటే ఇల్ ఇల్లాలు ఘర్వాలీ వాలి వచ్చింది ఎక్కడ చూసారా ఇల్లాలు ఘర్వాలి అలాగే గృహిణి గృహిణి అంటే గృహిణి లేదా గర్వాలి ఓకే ఇల్లాలు నెక్స్ట్ పైసే పైసే వాలే అంటే డబ్బున్నోళ్ళు పైసే వాలే డబ్బున్నోళ్ళు పైసే అంటే డబ్బులు పైసే వాలే అంటే డబ్బున్నోళ్ళు ఓకే నెక్స్ట్ దుకాణ వాలా దుకాణ వాలా అంటే ఎవరు దుకాణదారుడు దుకాణదారుని దుకాణ వాలా అంటాం అలాగే షర్బత్ వాలా షర్బత్ అమ్మేవాడు షర్బత్ అమ్మేవాడు ఇవన్నీ మీరు చూసినట్టయితే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ బట్టి లేదా వాళ్ళకి ఏవైతే మకాన్ మకాన్ వాలా అంటే ఇంటి 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 యజమాని ఇంటి యజమాని ఇలా ఏదైనా ఒక థింగ్తో మనం ఒక పర్సన్ రికాగ్నైజ్ చేస్తున్నాం అనమాట అర్థమైందా ఎవరు దుకాణ్ వాలా అతనెవరు దూద్వాలా అతను ఎవడు పేపర్ వాళ్ళ అదే అక్బార్ వాళ్ళ ఓకే ఇలా అనమాట నెక్స్ట్ చూడండి గాంవాలా వాళ్ళ గాంవాలా అంటే గ్రామస్తుడు గాంవాలా గ్రామస్తుడు గవ్మే రెహనే వాళ్ళ అని అర్థం అనమాట అంటే గ్రామంలో ఉండేవాళ్ళను మనం ఏమంటాం గాంవాలా అంటాం గావమే రెహనే వాళ్ళ గాంవాలా షహర్ షహర్మే రెహనే వాళ్ళ అంటే పట్టణంలో ఉండేవాళ్ళు షహర్మే రెహనే వాళ్ళ రహనే వాళ్ళ అంటే ప్ర పట్నంలో ఉండేవాడు రెహనే వాళ్ళే పట్నంలో ఉండేవాడు షహర్మే రహనే వాళ్ళి ఔరత్ అంటే పట్నంలో నివసించే స్త్రీ అర్థమైందా సో ఈ విధంగా చెప్తాం అనమాట నెక్స్ట్ చూడండి తెలుగు వాళ్ళ తెలుగు వాళ్ళ హిందీ వాళ్ళ తమిళ్ వాళ్ళ ఓకే ఇలా మనం ఒక లాంగ్వేజ్ని బేస్ చేసుకుని వాళ్ళని రికగ్నైజ్ చేస్తాం అనమాట ఒక అవునా ఒక తెలుగు వాళ్ళ హై ఓ తెలుగు వాళ్ళ హే అంటే అతను అతను ఎవరు అతను ఒక తెలుగువాడు ఓ అవును హే ఓ తమిళ వాళ్ళ హే ఒక అతను ఒక తమిళ్ తమిళవాడు తమిళవాడు ఇలా మనం వాళ్ళతో చెప్తాం అనమాట నెక్స్ట్ ఆంధ్రవాలా ఆంధ్రవాలా అంటే ఆంధ్రుడు ఆంధ్రుడు హైదరాబాదు వాలీ గాడి ఇక్కడ చూడండి గాడి గాడి బండి ఏ బండి అది హైదరాబాద్ వాలీ గాడి అంటే హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ అనమాట బండి ఇస్ ఏ బండి అని ఉండొచ్చు బండి గాడి నెక్స్ట్ లాల్ సాలీవాలీగా అవరత్ లాల్ సాలీ వా సారీ లాల్ శాడీ వాలీ ఔరత్ లాల్ శాడీ లాల్ శాడీ అంటే ఎరుపు రంగు వాలీ ఔరత్ ఇక్కడ ఔరత్ స్త్రీ గురించి చెప్తున్నాం కాబట్టి వాలి అని యూజ్ చేస్తున్నాం ఓకే లాల్ సాలీ సారీ శాడీ వాలీ ఔరత్ ఓకే ఇలా చెప్తాం నెక్స్ట్ ఏవాలా యహ్వాలా ఏవాలా ఓకే మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఆ షాప్లో చూపిస్తూ ఉంటాం ఓ వాళ్ళ దిఖాయే ఓ వాళ్ళ దిఖాయే ఏ వాళ్ళ దిఖాయి ఏ వాళ్ళ దిఖాయి ఓ వాళ్ళ దిఖాయి దిఖానా అంటే చూపించడం అనమాట ఓ వాళ్ళ దిఖాయి అది చూపించండి ఏ వాళ్ళ దిఖాయే ఇది చూపించండి అర్థమైందా సో అది చూపించండి ఇది చూపించండి ఇలా చెప్తాం అన్నమాట ఓ ఓ లాల్వాలి శాడీ దిఖాయి అంటే ఆ ఎరుపు రంగు చీర చూపించండి ఓకేనా ఏ పీలి సాడి ఇది కాయే అంటే ఆ పసుపు రంగు చీర చూపించండి అర్థమైందా సో ఇలా వాలా వాలే వాలి చెప్తాం అనమాట అలాగే చూడండి వహ్వాలా వహ్వాలా అంటే అది యహ్వాలా అంటే ఇది కౌన్సవాలా ఏవి ఓకే కౌన్సవాలా ఏది కౌన్సవాలా కౌన్స అంటే ఏంటి అర్థం ఏంటి కౌన్సా కౌన్సే కౌన్సీ మళ్ళీ ఇక్కడ వాలా వాలే వాలిలాగా కౌన్సా కౌన్సే కౌన్సీ మొత్తం హిందీ లాంగ్వేజ్ మొత్తం ఆ ఏఈ నియమం పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఓకే ఈ బేసిక్స్ అన్నీ మీరు నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే ఒకవేళ మీరు విఆర్ఆర్ ట్యూటోరియల్స్లో ఈ లెసన్ ఫస్ట్ చూస్తున్నట్టయితే మీరు ముందు పద్నాలుగు గంటల వీడియో ఉంటుంది ఆ పద్నాలుగు గంటల వీడియో చూడండి దానిలో ఇలాంటి బేసిక్స్ ఆ ఏఈఈ నియము కానీ ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా ఒక హిందీ మాట్లాడడానికి కావలసిన బేసిక్స్ మొత్తం ఆ పద్నాలుగు గంటల వీడియోలో నేను కవర్ చేయడం జరిగింది ఓకే అక్కడే మీకు చాలా వరకు ఐడియా వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ జస్ట్ పైన యాడ్ చేసే మసాలాలు లాంటివి ఏవి వాళ్ళ వాలి లేకపోతే లాస్ట్ క్లాసెస్లో మనం చెప్పుకుని అయినప్పటికీ కానప్పటికీ అంతకుముందు చెప్పుకున్న చేయగలను చేయగలుగుతాను చేయగల చేయలేను చేయాలనుకుంటున్నాను అయితే వెళ్ళాలనుకుంటున్నాను రావాలనుకుంటున్నాను వెళ్ళాలనుకున్నాను వెళ్ళ రావాలనుకున్నాను నేను వెళ్ళాలి రావాలి వెళ్ళాల్సి ఉండే ఇలాంటివన్నీ కూడా ఎడిషనల్గా ఏంటంటే మనం యాడ్ చేసే అంటే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి కావాల్సిన థింగ్స్ అనమాట ఇవన్నీ కూడా చాహేక ప్రయోగ సక్క ప్రయోగ్ లక్క ప్రయోగ్ ఓకే ఇంకా చుక్క ప్రయోగ్ ఇంకా చాలా చెప్పుకున్నాం మనం పద్నాలుగు పద్నాలుగు గంటల వీడియో తర్వాత ఇంకా చాలా చాలా కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం సో ఇవన్నీ కూడా ఒకవేళ మీకు యూట్యూబ్లో మన ఛానల్లో మీకు అవైలబుల్గా దొరక దొరకకపోతే మీరు వెతికి వెతకండి దొరకకపోతే ఏం చేస్తారంటే సింపుల్గా నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ ప్లే లిస్ట్ అని మెసేజ్ చేయండి ఏంటది ప్లేలిస్ట్ అని మెసేజ్ చేస్తే నేను మీకు ఈ వీడియోకి సంబంధించిన ప్లేలిస్ట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను దాంట్లో ఉన్న వీడియోస్ వన్ బై వన్ వన్ బై వన్ చూడండి ఒక ఆర్డర్లో ఫస్ట్ ఫోర్టీన్ ఫోర్టీన్ అవర్స్ వీడియో ఉంటుంది అది కంప్లీట్ చేయండి దాని తర్వాత చాహే ప్రయోగం ఉంటుంది అది చూడండి అలా ఒక ఆర్డర్లో ఉంటాయన్నమాట ఆ ప్లేలిస్ట్లో మీరు ఆ వీడియోస్ అన్ని వన్ బై వన్ వన్ బై వన్ చూస్తుంటే మీకు హిందీ పైన ఐడియా వచ్చేస్తుంది ఓకే ఈ ఈ వీడియోస్ వల్ల అవ్వట్లేదు ఈ వీడియోస్ వల్ల మీకు అవ్వట్లేదు యాక్చువల్గా మీరు వీడియోస్ చూడడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం కూర్చుని ఒక వీడియోని కంటిన్యూస్గా చూడాలి అంటే కొద్దిగా బోర్ ఫీల్ ఉంటాం ఎందుకంటే నేను ఇది యూనివర్సల్గా చేస్తున్నాను అంటే యూనివర్సల్గా అంటే ఎవరైనా చూడొచ్చు దీన్ని ప్రపంచంలో ఎవరైనా చూడవచ్చు ఈ వీడియోని ఓకే స్పెసిఫిక్గా మీకని నేను చెప్పట్లా అర్థమైందా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను మీకు అర్థమైతే వింటారు మళ్ళీ అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూస్తారు తప్ప మిమ్మల్ని క్వశ్చన్ అడిగి మీ దగ్గర నుంచి ఆన్సర్ రాబట్టి ఆన్సర్ని బేస్ చేసుకుని మీరు ఏ లెవెల్లో ఉన్నారు మీకు అర్థమైందా కాన్సెప్ట్ లేదా అని అంచనా వేసి నేను మళ్ళీ మిమ్మల్ని మీకు అర్థమయ్యే విధంగా ఇంకొక కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఇవన్నీ చేయడం అనేది వీడియో ద్వారా అవుతు కదా సో ఒకవేళ అలా మీకు మా సపోర్ట్ కావాలనుకున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఆన్లైన్ క్లాసెస్ ఏంటంటే కంప్లీట్గా ప్రతిరోజు మీకు ఒక వన్ అవర్ నేనే డైరెక్ట్గా క్లాస్ టీచ్ చేస్తాను నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను తెలుగు సెంటెన్సెస్ ఇస్తాను మీకు వాటిని హిందీలో మీరు ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆ ట్రై చేసే వేలో మీకు ఎంతవరకు అర్థమైందో నాకు అర్థం అవుతుంది సో దట్ మీకు అర్థ కాన్సెప్ట్ అర్థం కాలదంటే మరిన్ని ఎగ్జాంపుల్స్ మరి మరీ చెప్పడానికి ట్రై చేస్తాను అలా ఒక ఇంట్రాక్షన్ అనేది ఉంటుందన్నమాట సో అప్పుడు మీకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో అలా మీరు మీ లైఫ్లో మీకు హిందీ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మీరు డెఫినెట్గా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఓకే ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్కి అడ్మిషన్స్ అవుతున్నాయి సో నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి కౌన్స్ అవ్వాలా కౌన్స్ అవ్వాలా కౌన్సేవాల్ కౌన్స్ అంటే ఏవి ఏవి అని అర్థం అనమాట ఈ కౌన్సావాలా ఏది కౌన్సే వాలే ఏవి కౌన్సే వాలి ఏది అర్థమైందా ఏది ఏవి ఏది సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట కౌన్సా కౌన్సే కౌన్సే తర్వాత తర్వాత చూసినట్లయితే కాలావాలా ఏంటిది కాలావాలా కాలా అంటే నలుపు అనమాట కాలావాలా అంటే నలుపుది ఓకే కాలివాలీ బిల్లి అంటే ఆ నలుపు పిల్లి నల్లపిల్లి కాలి బిల్లి అక్కడ బిల్లి అనే స్త్రీలింగ అనమాట కాబట్టి ఖాళీ వాలి బిల్లీ అయ్యాం అన్నాం అదే మనం ఒక కుక్క గురించి మాట్లాడుతాం ఆ నల్ల కుక్క అని చెప్పాలి కాలా కొత్త కాలా కొత్త అంటే నల్ల కుక్క కాలి బిల్లి కాలావాల కొత్త అర్థమైందా నల్లపిల్లి అదే నల్ల కుక్క ఓకే కాలావాల కుర్తా ఓకే కాలావాలా కుర్తా కుర్తా ఇది కుర్తా ఇది కుర్తా అది కుత్త ఓకే అంటే ఇది నలుపు చొక్క కమీజ్ అని కూడా ఉన్న కాలావాల కమీజ్ ఓకే సో కమీజ్ కాలీవాలీ శాడీ కాలీవాలీ శాడీ అంటే నలుపు చీర అర్థమైందా సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట లాల్వాలా 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 అంటే ఎరుపుది పీలావాలా పసుపుది మెహంగా వాలా ఖరీదైంది మెహంగా అంటే అర్థం ఏంటి ఖరీదు అని అర్థం అనమాట ఖరీదైన అని అర్థం మెహంగా వాలా అంటే ఖరీదైనది ఓకే ఓ వాలి శాడీ దిఖాయి ఆ ఖరీదైన చీర చూపించండి అదే ఓ సస్తావాలా ఓ సస్తావాలా ఓకే సస్తావాలా అంటే చౌకైంది ఓ సస్తావాలా ఫోన్ దిఖాయి ఓ సస్తావాలా ఫోన్ ఖరీదుంగా ఆ చౌకైన ఫోన్ కొంటాను అర్థమైందా సో ఇలా సస్తావాలా అని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ లంబావాలా లంబావాలా అంటే పొడవైనది లంబావాలా పొడవైనది ఓ నాటావాలా పొట్టిది పొట్టిది ఓకే పొట్టిది పొట్టివాడు నాటావాలా ఓ నాటావాలా అంటే ఎవరు పొట్టివాడు చోటావాలా చిన్నవాడు బడావాలా పెద్దవాడు బడవాల పెద్దవాడు నీచే వాళ్ళ క్రిందది నీచే వాళ్ళ క్రిందది నీచే అంటే క్రింద నీచే వాళ్ళ అంటే క్రిందది ఊపర్ పైది పైది పైవాడు పైది లేదా పైవాడు ఓకే ఊపర్ వాళ్ళ హమేషా హమె దేక్తా హే ఉన్నవాడు మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటాడు హమేషా దేక్తా రేత హే ఉన్నవాడు ఇప్పుడు మనల్ని చూస్తూ ఉంటాడు ఊపర్ హమేషా హమే దేక్తా రహితా హై దేక్తా రహతా హే అంటే అర్థం ఏంటి చూస్తూ ఉంటాడు ఓకే సో అలా ఓపర్ వాళ్ళ అంటే పైవాడు పైది పైవాడు పీచే వాళ్ళ వెనుక వెనుకవాడు వెనుకనున్నది వెనుకవాడు ఓకే తుమారే పీచే వాళ్ళ కౌన్ హై తుమ్హారే పీచే వాళ్ళ కౌన్ హై నీ వెనుకున్నవాడు ఎవరు నీ వెనుకున్న మనిషి ఎవరు వెనుకున్నవాడు ఎవరు అని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ పాంచ్ రూపీయే వాళ్ళ టిక్కెట్ అంటే మనం ఐదు రూపాయల టికెట్ పది రూపాయల టిక్కెట్లా చెప్తుంటాం కదా మనం ఓకే అలా అలా చెప్పేటప్పుడు పది రూపాయల చాక్లెట్ అలా చెప్తుంటాం పాంచ్ రూపే వాళ్ళ చాక్లెట్ పాంచ్ రూపాయ వాళ్ళ టికెట్ దశ రూపాయ వాళ్ళ చాక్లెట్ ఇలా మనం చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ ద దశ హజారు వాళ్ళ మీకు మన దే దివాళీ దివాళీలో ఉంటాయి టపాసులు ఉంటాయి దాంట్లో మనం అంటాం పాంచ్ థౌజండ్ వాళ్ళ ఫైవ్ థౌజండ్ వాలా టెన్ థౌజండ్ వాలా అంటూ ఉంటారు ఆ టెన్ థౌజండ్ వాలా ఫైవ్ థౌసండ్ వాలా అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఫైవ్ థౌసండ్ టపాసులు ఉంటాయి అన్ని టపాసులు ఉండే ఒక ఒక బంచ్ కదా ద టెన్ థౌజండ్ వాలా వాలా వాలే వాలి ఇది మనకి కొత్త ఇంకా అది కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కానీ అది హిందీ అని మనకు తెలియదు అంతే ఓకే సో నెక్స్ట్ దూద్వాలీ చాయ్ దూద్వాలీ చాయ్ అంటే పాలతో చేసినటువంటి టీ దూద్వాలీ చాయ్ ఇక్కడ ఛాయ్ స్త్రీలింగులకు వస్తుంది అనమాట కాబట్టి వాలీ చాయ్ అంటే పాలతో చేసిన టీ ఓకే నెక్స్ట్ సంగమర్మర్ వాళ్ళ భవన్ సంగమర్మర్ అంటే పాలరాయి సంగమర్మర్ అంటే పాలరాయి సంగమర్మర్ వాళ్ళ భవన్ అంటే పాలరా పాలరాతి భవనం పాలరాతి భవనం అర్థమైందా సో ఇలా మనం అంటే ఇక్కడ మనం ఇవి నేర్చుకుంటూ మనం ఇక్కడ ఇవి నేర్చుకుంటూనే చాలా విషయాలు మనం నేర్చుకున్నాం సంగమరమ్మర్ అంటే పాలరాయి అని ఓకే ఛాయ్ స్త్రీలలోకి వస్తుందని ఓకే అలాగే పీలా అంటే పసుపు అని లాల్ అంటే ఎరుపని కాలా అంటే నలుపు అని ఓకే సస్తా అంటే చౌకని మెహంగా అంటే ద ధర అని నాటా అంటే పొట్టని బడ అంటే పెద్ద అని లంబ అంటే పొడవు అని ఓకే ఇలాంటి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం సో వీటన్నిటి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వీడియో వీడియో చూడండి ప్లస్ అలానే వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి వీటితో మీరు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చేయడానికి ట్రై చేయండి ఆ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు ఈ వీడియో క్రింద కామెంట్స్లో పోస్ట్ చేయొచ్చు ఓకే నేను డెఫినెట్గా వాటికి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా నెక్స్ట్ చూడండి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం మనం వీటిని యూజ్ చేసి ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ వెకాబులరీ యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం ట్రై చేద్దాం పాలవాడి దగ్గర వెన్ను దొరుకుతుంది దూద్వాలే వాలేకే పాస్ దూద్వాలే వాలేకే పాస్ సార్ అదేంటి మరి దూద్ అంటే పాలవాడు అన్నారు ఇక్కడ దూద్వాలే అంటారేంటి పాలవాడి దగ్గర అని సింగులర్ చెప్తున్నారు ఇక్కడ కానీ మీరు దూద్దు వాలేకే పాస్ ఏంటి అంటే దూద్ వాలా వాలా అనేది ఆకారాంత శబ్దం అంటే ఆ అనే సౌండ్ తండవుతుంది అనమాట ఓకే ఇవన్నీ తెలుసుకోకుండా జస్ట్ సెంటెన్సెస్ని బట్టి పడితే ఏమీ రాదు అంటే ఆ సెంటెన్స్ వరకు మా మాట్లాడగలుగుతాం తప్పి తప్పిస్తే మనం కొత్త సెంటెన్సెస్ మన ఓన్గా ఫ్రేమ్ చేయడం అనేది రాదు దేనికైనా కూడా మూలాల్లోకి వెళ్ళి ఆ సెంటెన్స్ ఎందుకు ఫ్రేమ్ అయింది ఎలా ఫ్రేమ్ అయింది అలాగే ఎందుకు ఫ్రేమ్ అయింది ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోగలిగితే అప్పుడు మీ ఓన్గా మీరు మాట్లాడడానికి మీ ఓన్గా మీరు కొత్త సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకే చూడండి దూద్వాలేకే పాస్ మక్కన్ బి మిల్తా హై దూద్ వాలేకే పాస్ ఎందుకు వచ్చింది అంటే దూద్వాల అనేది ఆకారాంత శబ్దం ఈ ఆకారాంత శబ్దాన్ని మనం ఏమంటామంటే వికృత సంఖ్యలు అంటాం అనమాట వికృత సంఖ్య వికృత సంఖ్య అంటే ఏంటంటే ప్రక్కన ఏదైనా ప్రత్యయి వచ్చినప్పుడు ఆ ప్రత్యయ వల్ల ఆ ప్రత్యయ వల్ల ఈ ఆకారాంత శబ్దం ఏకారాంతంగా మారుతుందనమాట అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా మీకు ఏదో విన్నట్టుగా అనిపిస్తు చూడండి ఒకసారి ఆ అనే సౌండ్ ఏ అనే సౌండ్గా మారుతుంది అంతే దూద్వాలాలో ఆ ఉంది కదా ఈ ఆ ఏమవుతుందంటే ఏ అవుతుంది ఓకే దూద్వాలాకే పాస్ కాస్త ఏమవుతుందంటే దూద్ వాలేకే పాస్ అవుతుందనమాట దూద్ వాలేకే పాస్ మక్కన్ మక్కన్ అంటే వెన్న మక్కన్ బీ మిల్తాహే మక్కన్ బీ మిల్తాహే దూద్ వాలేకే పాస్ మక్కన్ బి మిల్తా మిల్తాహ్ అంటే పాలవాడి దగ్గర వెన్న కూడా దొరుకుతుంది ఓకే నెక్స్ట్ చూడండి పని మనిషి బట్టలన్నీ ఉతికిందా క్యా కావాలిని సారే కప్పుడే ధోయే క్యా ఏమిటి కాంవాలి కాంవాలి అంటే పని మనిషి కామ్ పని వాలి పనిచేసే ఆమె పని ఆమె అంటాం మనం ఆ పని ఆమె అనడానికి కామ్ వాలి అంటాం అనమాట క్యా కామ్ వాలినే సారే కాబట్టి ధోయే పని మనిషి బట్టలని ఉతికిందా ధోనా అంటే ఉతకడం ఉతకడం ధోయే ఉతికిందా ఓకే నెక్స్ట్ అటువంటిది నాకు కూడా ఒకటి తెప్పించు అటువంటిది నాకు కూడా ఒకటి తెప్పించు అటువంటిది వైసవాల వైసవాల ముజేబి నాకు కూడా ఏక్ మంగవాదో తెప్పించు మంగవానా అంటే తెప్పించడం అనమాట ఏదైనా ఆర్డర్ ఇచ్చి తెప్పించడానికి మనం మంగవానా అంటాం అర్థమైందా మంగవాదో తెప్పించు వయసావాలా ముజేబీ ఏక్ మంగవాదో అంటే అలాంటిది నాకు కూడా ఒకటి తెప్పించు ఓకే నెక్స్ట్ చూడండి పెహలేసే పేహ్లేసే తీసి్రీవీది ఖాయే పెహలేసే ముందు నుంచి తీసి్రీవీ తీసి్రీవళి అంటే మూడవది అనమాట అర్థమైందా పేహలేసే తీసిరి వాలి దిఖాయి ముందు నుండి మూడవది చూపించండి దిఖాయి చూపించండి ముందు నుంచి మూడవది చూపించండి నెక్స్ట్ బగల్వాలి గలీమే జాయిే బగల్వాలి బగల్వా బగల్ అంటే ఏంటంటే ప్రక్కనమాట బగల్వాలి గలీ అంటే ప్రక్కనున్న సందు బగల్వాలి గలీమే జాయిే అంటే ప్రక్కనున్న సందులోకి వెళ్ళండి ప్రక్కనున్న సందులోనికి వెళ్ళండి ఇలా చెప్తాం ఓకే నెక్స్ట్ చూడండి అవసరంలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు జరూరత్మై సాత్ దేనే వాళ్ళహి సత్యా దోస్తహే జరూరత్మే జరూరత్ అంటే అవసరం జరూరత్మై అవసరంలో సాత్ తేనే వాళ్ళహి తోడున్నవాడే దోస్త్ హై నిజమైన స్నేహితుడు ఇలా చెప్తాం నెక్స్ట్ ఆ ఖరీదైన బట్టలు కొనవద్దు ఉన్న కీమితీ వాళ్ళే కప్పుడే మత్ ఖరీదో ఉన్ కీమి వాళ్ళే కిమ్ కీమితి అంటే విలువైన అని అర్థం అనమాట ఖరీదైన విలువైన ఎక్స్పెన్సివ్ ఓకే వాలే కపడే ఓకే మత్ ఖరీదో కొనొద్దు ఖరీదిన అంటే కొనడం మత్ ఖరీదో కొనొద్దు ఖరీదో అంటే కొను అని మత్ ఖరీదో అంటే కొనొద్దు అని అర్థమైందా ఉన్ వాలే కపడే మత్ ఖరీదో నాన్నగారు లోపల ఉన్న గదిలో ఉన్నారు పితాజీ అందరు వాళ్ళే అందర్ వాలే కమరేమే అందర్ వాలా కమరా యాక్చువల్గా అందర్ వాలా కమరా ఇక్కడ మే అనే ప్రచయం వచ్చింది కాబట్టి ఏమైందంటే ఇక్కడ అందర్ వాలే కమరేమే అయిందనమాట పితాజీ అందర్ వాలే కమరేమే హే నాన్నగారు లోపల ఉన్న గదిలో ఉన్నారు ఓకే ఈ విధంగా చెప్పచ్చు అనమాట నెక్స్ట్ హమారా ఆగ్లా ఎగ్జాంపుల్ ఊపర్ దిక్నే వాళ్ళే సబ్ సచ్న ఊపర్ దిక్నేవాలే దిక్కునేవాలే అంటే కనబడేది అని అర్థం అనమాట దిక్నే వాళ్ళే అంటే కనబడేవి ఊపర్ పైకి దిక్నే వాళ్ళే కనబడేవి సబ్ అన్నీ ఓకే సచ్ నహి హే ఆ నిజాలు కావు పై కనిపించేవన్నీ నిజాలు కావు ఊపర్ దిక్నే వాళ్ళే దిక్కునేవాలే అంటే కనబడేవి దేక్నే వాళ్ళే అంటే చూసేవి దేక్నే వాళ్ళే చూసేవి దిక్నే వాళ్ళే కనబడేవి ఓపర్ దిక్నే వాళ్ళే సబ్ సచ్ నహి హె ఓకే పై కనిపించేవన్నీ నిజాలు కావు నెక్స్ట్ పూచనేవాలీ బాత్ నహి సకా పూచకా పూచినేవాలి బాత్ నహి సకా అంటే అడగవలసింది అడగలేకపోయాను ఓకే పూచనే వాలీ బాత్ అడగవలసిన మాట నహి పూచకా అడగలేకపోయాను పూచినేవాలి బాత్ నహి పూచక అడగవలసిన మాట అడగలేకపోయాను సో ఇలా చెప్తాం ఇసిసే బగల్వాలి జాదా అచ్చి హై ఇసిసే దీనికంటే బగల్వాలి ప్రక్కనున్నది బహుత్ అచ్చి హేయ్ చాలా బాగుంది జాదా అచ్చి హే లేదా బహుత్ అచ్చి హాయ్ అంటే దీనికన్నా ప్రక్కన ఉన్నది చాలా బాగుంది సో ఇలా చెప్తాం అనమాట నెక్స్ట్ వీళ్ళు కారు కొనబోతున్నారు వీళ్ళు కారు కొనబోతున్నారు ఏ కార్ ఖరీదనే వాళ్ళే హే ఏ వీళ్ళు కార్ కారు వాళ్ళే హే కొనబోతున్నారు వీళ్ళు ఏ కార్ వాళ్ళే హే ఇక్కడ కాన్సెప్ట్ మొత్తం చేంజ్ అయింది ఓకే ఇప్పటి వరకు మనం వాలా వాలే వాలిని ఎవరినైనా గుర్తించడానికి దూద్వాలా అక్బార్ వాలా ఊపర్ వాళ్ళ నీచేవాలా బగలవాలా పీలావాలా లాల్వాలా కాల్ కాలావాలా ఇలా మనం రంగుని వాళ్ళ గుణాన్ని వీటిని బట్టి అంటే వాళ్ళ రూపుని వీటన్నిటిని బట్టి మనం వాళ్ళు ఏంటి వాళ్ళ వృత్తిని కానీ ఇలాంటి వాటిని బట్టి వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి వాళ్ళ వాళ్ళే వాళ్ళని ఒక యాగ్జెక్టివ్గా యూజ్ చేస్తాం యాక్జెక్టివ్ అంటే యాగ్జెక్టివ్ అంటే క్రియ విశేషంగా యూజ్ చేస్తాం అనమాట ఇప్పుడు వాళ్ళ వాలే వాళ్ళు ఏమొస్తుందంటే అబౌట్ టు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు ఓకేనా ఇలా చేయబోతున్నారు ఆర్ గోయింగ్ టు అబౌట్ టూ అని హిందీ ఇంగ్లీష్లో మనం చెప్తూ ఉంటాం ఓకే దే ఆర్ గోయింగ్ టు బై ఏ కార్ దే ఆర్ గోయింగ్ టు బై బై ఏ కార్ అంటే వాళ్ళొక్క కార్ కొనబోతున్నారు దే ఆర్ గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్ అంటే ఒక కార్ని కొనబోతున్నారు వాళ్ళు ఇలా చెప్పేటప్పుడు మనం వే ఏక కార్ ఖరీదిన వాళ్ళే హే ఆ గోయింగ్ టు అనే అర్థాన్ని మనం ఇక్కడ వాలా వాలే వాలితో తీసుకురావచ్చు అనమాట వే ఏక కార్ ఖరీదినే వాళ్ళే హే ఓకే సో ఇలా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి వారు కాఫీ త్రాగడం మానేయబోతున్నారు ఓకే వే కాఫీ పీనా చోడు తేనే వాళ్ళే హే వ కాఫీ పీనా చోడు తేనే వాళ్ళే హే అంటే వాళ్ళు కాఫీ త్రాగడం మానేయబోతున్నారు చోడు తేనా అంటే వదిలేయడం అనమాట కాఫీ పీనా కాఫీ పీనా అంటే ఏంటంటే డ్రింకింగ్ కాఫీ అని ఒక జరండ్గా యూజ్ చేస్తాం మనం ఇది జరండ్ అంటాం ఇంగ్లీష్లో మనం ఓకే సో దీనిని కాఫీ పీనా కాఫీ పీనా అంటే కాఫీ త్రాగడం చోడు తేనే వాళ్ళే హే వదిలేయబోతున్నారు వర్షం పడేటట్టుగా ఉంది వర్షం పడేటట్లుగా అనిపిస్తుంది లగతాహైకి బారిష్ హోనే వాలి హ్యాయ లగతా హై అంటే అనిపిస్తుంది అని లక్కా ప్రయోగంలో చెప్పుకున్నాం మనం ఏదైనా మనకు అనిపిస్తుంది అని చెప్పడానికి ఆ లగ్ లగ్ యూజ్ చేస్తామని చెప్పి లగతా హై అంటే ఏంటి అనిపిస్తుంది కి ఏమని అంటే బారిష్ హోనే వాలి హే బారిష్ అనేది శ్రీలింగ అనమాట కాబట్టి బారిష్ హోనే వాలి హే అంటే వర్షం కురవబోతుందని లగతాహైకి బారిష్ హోనేవాలి హే అనిపిస్తుంది వర్షం కురవబోతుందని నెక్స్ట్ చూడండి హంపర్ దుష్మనోంకా హమ్లా హోనే వాళ్ళ హై హంపర్ మాపైన దుష్మనోంకా దుష్మన్ అంటే శత్రు శత్రువు దుష్మన్ దుష్మన్ ప్లస్ కాయ ఏమవుతుందంటే దుష్మనోంకా అవుతుందనమాట శత్రువుల యొక్క ఓకే హమ్లా హమ్లా అంటే దాడి దాడి హమ్లా కర్ణ అంటే దాడి చేయడం హమ్లా హోనా అంటే దాడి జరగడం ఓకే హంపర్ మాపైన పైన దుష్మనోంకా శత్రువుల యొక్క హమ్లా దాడి హోనే వాళ్ళ హై జరగబోతుంది అర్థమైందా హోనే వాళ్ళా హాయ్ జరగబోతుంది నెక్స్ట్ మోదీజీ ఆనేవాలే హాయ్ మోడీ గారు రాబోతున్నారు మోదీ గారు రాబోతున్నారు మోదీజీ ఆనేవాలే హాయ్ అంటే రాబోతున్నారు మోదీ ఈజ్ గోయింగ్ టు కమ్ అని చెప్పడానికి అనమాట నెక్స్ట్ ఆనేవాళా పల్ జానే వాళ్ళా హాయ్ ఆనే వాళ్ళ పల్ అంటే ఆనేవాలా అంటే వచ్చే రాబోయే పల్ పల్ అంటే క్షణం ఫల్ కాదు పల్ ఫల్ అంటే ఏంటి ఫ్రూట్ అనమాట పండు ఫల్ అంటే పండు పల్లంటే క్షణం ఓకే ఆనేవాళ్ళ పల్ అంటే రాబోయే క్షణం జానే వాళ్ళ హై అంటే పోబోతుంది వచ్చే క్షణం పోతుంది రాబోయే క్షణం ఏదైతే ఉందో అది మళ్ళీ పోతుంది ఖర్చు అయిపోతుంది మనం రాబోయే క్షణాలండి మనం ఖర్చు పెట్టేస్తే మళ్ళీ ఖర్చే పోతాయి పాత మనకి మళ్ళీ ఇంకా అవి అని చెప్పే సందర్భంలో ఆనేవాలా పల్ జానేవాలా హాయ్ రాబోయే తరుణం వెళ్ళబోతుంది వెళ్ళిపోబోతుంది ఓకే సాల్కా అంతిమ చంద్రగ్రహణ్ లగ్నే వాళ్ళ హయ్ సాల్కా అంతిమ చంద్రగ్రహణ్ ఈ ఈ సంవత్సరం యొక్క ఆ చివరి చంద్రగ్రహణం లగ్నేవాలే హయ్ పట్టబోతుంది చంద్రగ్రహణం పట్టబోతుంది చంద్రగ్రహణం రాబోతుంది జరగబోతుంది ఓకే చంద్రగ్రహణ లగ్న అంటే అర్థం ఏంటంటే చంద్రగ్రహణం పట్టడం అనమాట చంద్రగ్రహణం పట్టబోతుంది ఓకేనా యార్ పడబోతుంది స ఇలా ఇలా చెప్తాం ఆజ్కి రాత్ కుచ్ఛ్ హోనే వాళ్ళ హై ఆజ్కి రాత్ ఈరోజు రాత్రి కుచ్ ఏదో హోనే వాళ్ళ హై జరగబోతుంది అర్థమైందా ఆజ్కి రాత్ కుచ్ హోనే వాళ్ళ హై ఈరోజు రాత్రి ఏదో జరగబోతుంది నెక్స్ట్ మౌసమ్మే బదలావు హోనే వాళ్ళ హై మౌసమే మౌసం అంటే వాతావరణం మౌసమే బదులావు హోనే వాళ్ళ హై అంటే అర్థం ఏంటి వాతావరణంలో ఏదో మార్పు సంభవించబోతుంది బదలావు హోనా అంటే మార్పు రావడం అనమాట ఓకే నెక్స్ట్ వాతావరణం మారనుంది అని ఘోషణ హోనేవాలి హై ఘోషణ హోనేవాలి హై హో జానేవాలి హై అలా కూడా చెప్పవచ్చు అనమాట అంటే ప్రకటింపబడబోతుంది ప్రకటి ప్రకటించబోతున్నారు ప్రకటించబడబోతుంది అని చెప్పడానికి మనం ఘోషణ హో జానేవాలే హే హో జానేవాలే హే హమ్ షహర్ జానే వాళ్ళే హే మేము పట్టణానికి వెళ్ళబోతున్నాము మేము పట్టణానికి వెళ్ళబోతున్నాము అని చెప్తాం మనం ఓకే నెక్స్ట్ అలాగే చూడండి నేను తండ్రి కాబోతున్నాను నేను తాత కాబోతున్నాను ఇలా ఇలా చెప్తూ ఉంటాను జనరల్గా తెలుగులో మనం వీటిని ఎలా చెప్తామంటే మే బాప్ బన్నే వాళ్ళహు మే బాప్ బన్నే వాళ్ళహు అంటే నేను తండ్రి కాబోతున్నాను ఓకే మే మా బన్నే వాలిహు నేను తల్లి కాబోతున్నాను మే మా బే వాలిహు అక్కడ స్త్రీ గురించి చెప్పేటప్పుడు వాలి అని చెప్తుందా మే ఓకే మే బాప్ బన్నే వాలాహం పురుషుడి గురించి చెప్పేటప్పుడు వాలా అని చెప్తాం అర్థమైందా బాప్ బన్నే వాళ్ళహు మా బే వాలిహుం ఇలా మనం చెప్పొచ్చు అనమాట ఆప్ దాదా బన్నే వాళ్ళే హే తమరు తాత కాబోతున్నారు ఆప్ దాదా బన్నే వాళ్ళే హే తమరు తాత కాబోతున్నారు ఇలా మనం చెప్తాం స్కూల్క కా హోనే వాళ్ళ హాయ్ స్కూల్క ఉద్ఘాట హోనే వాళ్ళే హాయ్ అంటే స్కూల్ ప్రారంభోత్సవం జరగబోతుంది ఉద్ఘాటంటే ప్రారంభోత్సవం అన్నమాట ఓకే ఇనాగ్రేషన్ నెక్స్ట్ మే సోనే వాలిథీకి టెలిఫోన్కి ఘంటి బజీ ఇదేంటిది గతంలో ఐ వాజ్ అబౌట్ టు అంటాం ఇంగ్లీష్లో మనం ఐ వాజ్ అబౌట్ టు స్లీప్ ఐ వాజ్ అబౌట్ టు గో టు బెడ్ అర్థమైందా ఐ వాజ్ అబౌట్ టు గో టు బెడ్ అంటే నేను ఇలా నిద్రపోబోయాను అని అర్థం వస్తుంది నిద్రపోబోయాను అని అర్థం ఏం జరిగింది కి టెలిఫోన్కి గంటి బజీ టెలిఫోన్ గంట మోగింది అర్థమైందా మే సోనే వాలీ థీ నేను నిద్రపోబోయాను ఇక్కడ వాలి థీ అంటున్నారంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒక లేడీ చెప్తున్నారనమాట ఓకేనా మే సోనేహి వాలిథి కీ కీ ఇది ఫస్ట్ కీ ఇది సెకండ్ కీ కాదు ఫస్ట్కి ఓకేనా కీ టెలిఫోన్ గంటి బజీ టెలిఫోన్కి గంటి బజీ అంటే అర్థం ఏంటి టెలిఫోన్ గంట మోగింది టెలిఫోన్కి గంటి బజీ బజినా అంటే మ్రోగడం అనమాట ఘంటి బజ్నా అంటే టెలిఫోన్ గంట మోగడం గంట మోగడం టెలిఫోన్కి ఘంటి బజీ అంటే టెలిఫోన్ గంట మోగింది మే వహ ఫోన్ ఖరీద్ ఖరీదనేహివాలాథాకి దుకాణదార్నే ముజే అవుర్ ఫోన్ దిఖాయా అర్థమైందా మే వహ్ ఫోన్ ఖరీదనేహి వాలా అంటే నేను ఆ ఫోన్ కొనేసేవాడిని ఆల్మోస్ట్ కొనేద్దాం అనుకున్నాను డెసిషన్ తీసుకున్నాను కొనేద్దాం అనుకున్నాను దుకాణదార్నే అవుర్ ఏక్ ఫోన్ దిఖాయా దుకాణదార్ ఏం చేశాడు ఇంకొక ఫోన్ అయితే చూపించాడు అనమాట నేను ఆ ఫోన్ కొనేద్దాం అనుకున్నాను ఆల్మోస్ట్ కొనేద్దాం అనుకోండి కొనేసేవాడినే కొనేద్దాం అనుకోవడం వేరు ఓకే ఖరీదినా చహతాత అంటే కొను కొను కొనాలనుకున్నా కొను కొనాలనుకున్నాను అని అర్థం కానీ ఇక్కడ ఏంటంటే కొనాలనుకోవడం కాదు కొనేసేవాడినే ఆల్మోస్ట్ ఐ వాజ్ అబౌట్ టు ఐ ఐ వాజ్ అబౌట్ టు పర్చేజ్ ఇట్ అంటే నేను అది కొనేసేవాడినే అని చెప్తాం అనమాట ఐ వాజ్ అబౌట్ టు పర్చేజ్ ఇట్ నేను కొనేసేవాడినే అయితే నాకు దుకాణదారుడు ఇంకొక ఫోన్ చూపించాడు మే వాహ ఫోన్ వాలా వాళ్ళ నేను ఆ ఫోన్ కొనేసేవాడినే కీ అప్పుడే దుకాణదార్నే దుకాణదారుడు అవరే ఫోన్ ఇంకొక ఫోన్ దిఖాయా చూపించాడు అర్థమైందా సో ఇలా మనం అంటే మనం ఏదైనా ఒక పని వాళ్ళమే కానీ చేయలేకపోయాము చేయలేదు ఏదో ఏదో రీజనబుల్ చేయలేదు అనమాట మనం ఫోన్ కొనేద్దాం అనుకున్నాం ఆ ఫోన్ కొనేద్దాం అనుకున్నాం కాకపోతే షాప్ షాప్లో సేల్స్ మ్యాన్ ఏం చేసిన ఇంకొక ఫోన్ అయితే ఏదో అనమాట అర్థమైందా సో అక్కడ మనం ఆ ఫోన్ నుంచి ఈ ఫోను షిఫ్ట్ చేసి షిఫ్ట్ అయ్యాం అలాగే ఇంక నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం నేను నిద్రపోయేవాడినే నేను నిద్రపోవడానికి రెడీ అయిపోయాను నిద్రపోదాం అనుకున్నాను కానీ ఏం జరిగింది ఈ లోపల ఫోన్ మోగింది ఫోను ఫోన్ ఫోన్ రింగ్ మోగింది అర్థమైందా సో ఇలా మనం ఏదైనా కూడా ఏదైనా చేసేసే వాళ్ళమే అని చెప్పడానికి వా వాలాథా వాలేథే వాలిథి యూజ్ చేస్తాం వాలాథా వాలేథే వాలిథే అదే చేస్తాను చేయబోతున్నానని చెప్పడానికి వాలి వాలేవాలి వాళ్ళహం ఓకే మే ఏక్ ఫోన్ ఖరీదనే వాళ్ళహు నేను ఫోను కొనబోతున్నాను ఏక్ ఫోన్ ఖరీదనే వాలే హో నువ్వు ఒక ఫోన్ కొనబోతున్నావు వాహేక్ ఫోన్ ఖరీదిన వాళ్ళహే అతను ఒక ఫోన్ ఖరీదు కొనబోతున్నాడు ఇలా వాలే వాలిని మనం ఫ్యూచర్లో ఏదైనా చెయ్యబోతున్నాము అని చెప్పడానికి అలాగే పాస్ట్లో ఒక పని చెయ్యబోయాము కానీ ఆగాం ఎందుకు ఆగాం అనమాట సో ఈ విధంగా మనం వాలా వాలే వాలి గురించి చాలా క్లియర్గా చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్తో నేర్చుకున్నాం ఓకే ఇదంతా ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటే ఓకే ఏదైనా ఏదైనా కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు మీరు ఈ వీడియో క్రింద కామెంట్స్లో మీరు పోస్ట్ చేయండి నేను వాటిపైన మరి మరికొన్ని ఎగ్జాంపుల్స్తో ఇంకా ఇంకా డిఫరెంట్ వేలో మీకు చెప్పే విధంగా నేను ఇంకో ఇంకో వీడియో చేయడం రెడీగా ఉన్నాను అలాగే ఇదేనే కాదు మీకు ఏ కాన్సెప్ట్ కానీ కావాలనుకున్నా కూడా మీరు వీడియో క్రింద కామెంట్స్లో పోస్ట్ చేయొచ్చు మొత్తం గా ఇక్కడ మనం చూస్తున్న ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇవాళ వాలే వాలే కావచ్చు నిన్న లాస్ట్ క్లాసెస్లో మనం చెప్పుకున్న ఫోర్టీన్ అవర్స్లో మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కావచ్చు వాటి తర్వాత ఉన్న వీడియోస్లో కాన్సెప్ట్స్ అన్నీ కావచ్చు ఇవన్నీ కూడా మనం మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనకు కనిపిస్తున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఈ స్పోకెన్ హిందీ బుక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది సో ఈ బుక్ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నట్టయితే కాల్ చేయొచ్చు నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఓకే నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు బుక్స్ అని వాట్సాప్ చేస్తే నేను కంప్లీట్గా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను ఓకే బుక్ ఎలా పర్చేజ్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను ఓకేనా సో రెండు వందల తొంభై ఐదు పేజీల లాంగ్ పేజెస్ బుక్ ఇది సో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో దట్ మీరు ఈ బుక్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకండి ఓకే హిందీ నేర్చుకోవడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ ఫర్ తెలుగు పీపుల్ ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ ఎందుకంటే ఇన్ని ఎగ్జాంపుల్స్తో ఇన్ని కాన్సెప్ట్స్తో ఇప్పటివరకు తెలుగులో బుక్స్ అవైలబుల్ లేవు సో నెక్స్ట్ సెషన్లో మరొక ఇంపార్టెంట్ అలాగే మనం చాలా రెగ్యులర్గా యూజ్ చేసే కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి మన వీడియోస్ అలాగే అందరికీ షేర్ చేస్తూ ఉండండి విఆర్ఆర్ టటోరియల్స్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఒక మోటివేషన్ దొరుకుతుంది ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండేసరికి అలాగే మీకు కూడా రెగ్యులర్గా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ టైం వేస్ట్ అవ్వకుండా ఏవో వీడియోస్ చూసే కంటే కూడా ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల ఏమవుతుందంటే మన టైం యూటిలైజ్ అవుతుంది మన స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఓకే ఒక భాష మాట్లాడగలడం అనేది చాలా మంచి స్కిల్ అనమాట ఓకే జీవితంలో చాలా చాలా ఉపయోగపడే స్కిల్ ఒక భాష మాట్లాడుతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే మనం కొన్ని కోట్ల మందితో కమ్యూనికేట్ చేయడానికి రెడీగా ఉన్నామని అర్థం ఒక భాష మనం మాట్లాడగలుగుతున్నాం అంటే దాని అర్థం ఏంటి కొన్ని కోట్ల మందితో మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం అని మన బిజినెస్ని కానీ లేకపోతే మన ప్రొడక్ట్స్ని కానీ మనం అంతమందికి మన ప్రోడక్ట్ గురించి మన సర్వీసెస్ గురించి మన బిజినెస్ గురించి మన జాబ్ గురించి మన గురించి అంతమందికి చెప్పుకోవడానికి కావాల్సినంత మార్కెట్ మనకు ఓపెన్ అయినట్టు లెక్క అనమాట కాబట్టి మీ ఉద్యోగాల పరంగా కావచ్చు మీ వృత్తిపరంగా కావచ్చు లేదా మీ బిజినెస్ పరంగా కావచ్చు ఓకే మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎక్కడికైనా మీరు బయటికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా పక్క వాళ్ళతో మనం మాట్లాడాలి అంటే వాళ్ళకి తెలిసిన భాష మనకి తెలియాలి ఓకే తెలిస్తే మనం చాలా చక్కగా మన పనులన్నీ చక్క పెట్టుకోవచ్చు సో భాష నేర్చుకోవడం అనేది చాలా మంచి స్కిల్ సో దానికి వీడియోస్ అన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి ప్రతి వీడియోని కూడా యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్